ఉండేది. దారిద్ర దేవత మనతో స్నేహం చేసే మనకు బంగారం కూడా మట్టి ముద్దలా కనిపిస్తుంది అని. ఈ సామెతకు తగ్గట్టే ఇప్పుడు చాలా మంది రైతులు మన పంట పొలాల్లో మనం పిచ్చి మొక్కలు అనుకుంటున్న మొక్క ద్వారా ఇప్పుడు చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఆ విషయం మనకు తెలియక మనం కాస్ట్లీ పంటలు వేసి నిండా మునిగిపోతున్నాం. ఆ పంట ఏంటి, ఆ కాయ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఈ పంట ఇంతకు ముందు ఎవరైనా వేశారా, ఈ పంటకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి సరికొత్త విషయాలు మీకు తెలుసుకోవాలనుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1980-2000 మధ్యలో పుట్టిన వాళ్లకు ఈ మొక్క బాగా పరిచయం. వాళ్ళు వారి బాల్యం ఈ మొక్క కాయలను ఇష్టంగా తినే ఉంటారు. నేను కూడా తిన్నాను. ఈ మొక్కను మన పంట చేనుకు కాపలాగా ఉంచుతారు, అలాగే ఇంటి గుమ్మానికి కడతారు. ఆ మొక్కే నాగజముడు. దీని బొటానికల్ నేమ్ ఒపంటియా ఫికస్ ఇండికా. ఇది క్యాక్టస్ కుటుంబానికి చెందింది. నాగజముడు మొక్కను కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మజముడు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క పేరు నాగజముడు ఔషధం మొక్క. ఇది నీటి ఎద్దడిని తట్టుకొని ఇసుక నేలలో 10-20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. సాధారణంగా వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఇవి నీటిని తమ కాండాల్లో నిల్వ ఉంచుకునే శక్తి గలవి. ఈ మొక్కకు ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి. అందువలన వ్యవసాయ పంట రక్షణ కొరకు వీటిని పొలం చుట్టూ కొంచెంగా పెంచుతారు. కానీ ఇప్పుడు నాగజముడు సాగు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కొందరు నాటు వేసి సాగు చేస్తుంటే మరికొందరు ముళ్ళు లేని నాగజముడు మొక్కలను సాగు చేస్తున్నారు. ముళ్ళు లేని నాగజముడు వాతావరణ మార్పు తీవ్ర రూపం దాల్చుతున్న వేల ప్రతికూల వాతావరణ పరిస్థితులను సునాయాసంగా ఎదుర్కోగల నాగజముడుకు ప్రపంచవ్యాప్తంగా ఏటేటా గిరాకీ పెరుగుతుంది. గడువు కాలంలో సవాలుగా మారే పశు పోషణాల్లో రైతులకు తోడ్పడుతుంది. అంతేకాదు గాలి వానకు భూమిపై పోర కోతకు కురవకుండా నాగజముడు తోడ్పడుతుంది. దీన్ని కాండపు మొక్కను ఒకసారి నాటుకుంటే చాలు 50 ఏళ్ల పాటు దిగుబడినిస్తుంది. అందుకే ఇది కరువు తీర్చే పంట. ఏడాది పొడవునా పశుగ్రాసాన్ని అందించే దీర్ఘకాలపు పశుగ్రాసపు పంటగా శాస్త్రవేత్తలు దీన్ని మన రైతులకు పరిచయం చేస్తున్నారు. అలాగే వీటి కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి తినడం B12, A, C విటమిన్లు మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. ఇది కూడా ఎంతలా అంటే ఈ కాయ ఒకటి తింటే మనకు 1000 డ్రాగన్ ఫ్రూట్స్ తిన్న పోషకాలు లభిస్తాయి. అది తెలియక మనం చైనా నుండి దిగుమతి అయిన డ్రాగన్ ఫ్రూట్స్ కు 100 ఖర్చులు చేస్తాం. ఈ మొక్కలకు పిండి నల్లి తప్ప మరే ఇతర కీటకాలు ఆశించవు. మన దేశంలో ఉన్న గొప్ప పండుని ప్రమోట్ చేసుకోవడం చేతకాక ఇలా ఇతర దేశపు పంటలను వేసుకుంటున్నారు. 1970 దశకంలో ఈ పంట మన దేశానికి పరిచయమైన పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. జోధ్పూర్ రాజస్థాన్ లోని కేంద్రీయ మెట్టు ప్రాంతం పరిశోధన సంస్థ, ఝాన్సీ ఉత్తర ప్రదేశ్ లోని భారతీయ పశుగ్రాస పరిశోధన సంస్థ, కేంద్రీయ ఆగ్రో ఫారెస్ట్ పరిశోధన సంస్థ, కర్నూల్ హర్యానాలోని కేంద్రీయ చౌడు భూముల పరిశోధన సంస్థ, బిక్నేర్ రాజస్థాన్ లోని కేంద్రీయ వర్షధార ఉద్యాన పరిశోధన సంస్థ, పల్తాన్ మహారాష్ట్రలోని నింబికర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నారి, పూణే జిల్లా ఉరిలి కాంచన్లోని BAIS డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ తదితర మెట్టు ఏడారి ప్రాంత వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కొన్ని ఏళ్లగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. జోధ్పూర్ లో చేపట్టిన పరిశోధనల్లో పశువుల మేతగా బ్రహ్మజేముడు సమర్థవంతంగా పనికొస్తుందని రుజువైంది. అనంతపురం జిల్లా రేకులకుంటలోని ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా ముళ్ళు లేని బ్రహ్మజముడును ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. బ్రహ్మజముడు అనగానే ముట్టుకుంటే గుచ్చుకునే ముళ్ళులు గుర్తుకొస్తాయి. కానీ ఈ బ్రహ్మజముడుకు ముళ్ళులు ఉన్నట్లు కనిపించినా అవి మెత్తగా ఉంటాయి. ముళ్ళు లేని బ్రహ్మజముడు కాండం మొక్కలు పశువుల మేతగా బాగా పనికొస్తాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ ఆర్ వీర రాఘవయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్ నారాయణ స్వామి, అలాగే డాక్టర్ కె అరుణ్ కుమార్ అంటున్నారు. వీరి కాంటాక్ట్ నెంబర్స్ ఆర్ వీర రాఘవయ్య 9989625222, జి నారాయణ స్వామి కాంటాక్ట్ నెంబర్ 6281284235, కె అరుణ్ కుమార్ కాంటాక్ట్ నెంబర్ 8309230136. ముళ్ళు లేని బ్రహ్మజముడును పశువుల మేతగా ఏ మేరకు పనికొస్తుందనే దానిపై DRDA వెలుగు ఆధ్వర్యంలో కొందరు రైతులు చేత ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో సాగు చేయిస్తున్నారు. గుత్తి, నల్లమడ, తనకల్లు, సింగనమల, ఉర్వకొండ మండలాల పరిధిలో స్వల్ప విస్తీర్ణంలో గత జనవరి నుంచి సాగు చేస్తున్నారు. పూణే సమీపంలోని ఉర్లి కాంచంలోని BAIF బయో రీసెర్చ్ స్టేషన్ నుంచి 7000 కణుపులు తెచ్చి ఎకరంకు 700 కణుపులు నాటించామని అనంతపురం ప్రాంతీయ పశు శిక్షణ కేంద్రం నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. శ్రీకాంత్ కాంటాక్ట్ నంబర్ 9444111
84152. ఎటువంటి సందేహాలు ఉన్నా సరే వీరికి కాంటాక్ట్ అయ్యి సందేహాలను తెలుసుకోగలరని మా మనవి. 2 అడుగుల గుంతలు తవ్వించి మొక్కల మధ్య 2.5 మీటర్లు, వరుసల మధ్య 3 మీటర్ ఎండలో నాటించాం. శిలీంధ్రాల సమస్య తలెత్తకుండా 2 గ్రాములు మాంకోజే పురుగుల మందులలో కనుపులు ముంచి నాటించామన్నారు. నాటిన తర్వాత 10 నుంచి 12 నెలల నుంచి ఆకులు చిన్న మొక్కలు కోసి పశువులకు మేపుకోవచ్చు. వర్షాకాలంలో నాటుకుంటే మేలు. ఒక మొక్కకు వారం లేదా 10 రోజులకు ఒకసారి 1 లీటర్ నీళ్లు చాలు. నాటిన మొదట్లో 10 నుంచి 15 రోజులకు తడి ఇస్తే సరిపోతుంది. సంవత్సరానికి ఎంత లేదన్నా ఎకరంకు 10 టన్నుల మేత అందుబాటులోకి వస్తుంది. తక్కువ మేతలోనే ఎక్కువ శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. ఎముకల బలం, పాల దిగుబడి పెరుగుతాయి. ఒక మొక్కకు సంవత్సరానికి 25 నుంచి 37 కనుపులు వస్తాయి. ఒక్కొక్క మొక్క నుంచి ఎంత లేదన్నా సంవత్సరానికి 15 కిలోల వరకు మేతను పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొక్కను పండ్ల మొక్కలుగా కూడా ఇప్పుడు పెంచుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్ కంటే 1000 రెట్లు B12 మరియు ఏ మరియు సి విటమిన్లు కలిగి ఉన్న మన బ్రహ్మజెముడిని పండించండి. చూసారు కదా, ఇలా ఎన్నో కొత్త ఆరోగ్యం మరియు వ్యవసాయ విషయాల గురించి మా ఛానల్ను చూస్తూ ఉండండి.